వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు రాజేంద్ర శర్మ. సో గత సెషన్స్లో మనం ప్రిలిమ్స్ ఎలా మనము నెగ్గాలి అని చెప్పి చూసాం. సో ఈ సెషన్లో మెయిన్స్ పై దృష్టి సారిద్దాం. సో ప్రిలిమ్స్ చెప్పినప్పుడు లాస్ట్లో నేను మీకు ఒక పాయింట్ చెప్పాను, ప్రిలిమ్స్కి మెయిన్స్కి మధ్య పెద్దగా సమయం లేదు. సో అభ్యర్థి రిజల్ట్స్ వచ్చిన 15 to 20 డేస్లోనే ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు. మరి రిజల్ట్ రావడానికి చాలా సమయం పడుతుందంటే ఎగ్జామ్ ప్రిలిమ్స్ ఎగ్జామ్ అయిన 10 to 15 డేస్కి మించి టైం ఉండదు. అంటే మొత్తంగా చూస్తే ప్రిలిమ్స్కి మెయిన్స్కి మధ్య మనకు కేవలం 30 రోజుల వ్యవధి ఉంటుంది. ఈ వ్యవధిలో మనము ఏమేమి దృష్టి సారించాలి? సో ఇక్కడ మనకు RACE అని ఉంది, అంటే రీజనింగ్ ఎబిలిటీ కంప్యూటర్ యాప్టిట్యూడ్. సో ఆస్పిరెంట్స్ ఆల్రెడీ మనకు ప్రిలిమ్స్లో రీజనింగ్ ఎబిలిటీ ప్రిపేర్ అయి ఉంటారు, కానీ మెయిన్స్ జరిగే వరకు కూడా ప్రతిరోజు కనీసంగా 2 to 3 మార్క్ టెస్టులు రాస్తూనే వెళ్ళాలి రీజనింగ్ ఎబిలిటీకి సంబంధించి. అండ్ కంప్యూటర్ యాప్టిట్యూడ్కి సంబంధించి ప్రాథమిక అంశాలు తెలుసుకుంటే సరిపోతుంది. సో పూర్తి స్థాయిలో మనకు ఒక కంప్యూటర్ ఇంజనీర్కి ఉండాల్సిన నాలెడ్జ్ అవసరం లేదు. సో ఆపరేటింగ్ సిస్టమ్స్ ఏంటి, బేసిక్స్ అయిన ఎంఎస్ ఆఫీస్ కావచ్చు, ఎంఎస్ ఎక్సెల్ కావచ్చు, పవర్ పాయింట్ ప్రెజెంటేషన్, ఆ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్లో మనకు కాపీ చేయడానికి అవసరమైన కీస్, పేస్ట్ చేయడానికి అవసరమైన కీస్, కంట్రోల్ కట్ ఏ విధంగా చేస్తాం, కట్ చేయడానికి అవసరమైన మనకు వివిధ ఫంక్షనల్ కీస్ ఏంటి, వాటి ఉపయోగాలు ఏంటి, వివిధ ఆపరేటింగ్ సిస్టమ్లు ఏంటి, వాటి అడ్వాంటేజెస్ ఏంటి, ఇలాంటి ప్రాథమిక అంశాలను సిద్ధం అవుతే సరిపోతుంది. ఎక్స్క్లూజివ్గా బ్యాంక్ ఎగ్జామినేషన్స్ లేదా కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ కోసం రూపొందించిన కంప్యూటర్ యాప్టిట్యూడ్ బుక్ తీసుకుంటే దానిలో ఉండే అంశాలన్నిటి కూడా పర్ఫెక్ట్గా చదివితే సరిపోతుంది. ఇక్కడ ఆస్పిరెంట్స్ కంప్యూటర్ యాప్టిట్యూడ్కి సంబంధించి 10 to 20 రకాల పుస్తకాలు సేకరిస్తూ ఉంటారు, అది చాలా తప్పు, అది కుదరదు. సో ఒకే బుక్ తీసుకొని కనీసంగా 10 to 15 సార్లు చదవడం వల్ల ఆ బుక్లో ఉండే అంశాలన్నీ మనకు అవగాహనకు వస్తాయి, అండ్ ఎలాంటి క్వశ్చన్ అయినా చేయగలిగే ఎబిలిటీ మనకు వస్తూ ఉంటుంది. సో అది మనకు ఎక్స్క్లూజివ్గా మెయిన్స్ ఎగ్జామినేషన్లో ఉండే టాపిక్. మరి అదేవిధంగా మెయిన్స్లో మనకు జనరల్ అండ్ ఫైనాన్షియల్ అవేర్నెస్ అనే టాపిక్ ఎక్స్ట్రాగా ఉంటుంది. సో మరి జనరల్ అవేర్నెస్ అని చెప్పుకోవచ్చు, ఫైనాన్షియల్ అవేర్నెస్. సో ఇక్కడ మనకు ఫైనాన్షియల్ అవేర్నెస్ అన్న అంశాన్ని ఇచ్చారు, అది చాలా కీలకం మనకు. అంటే ఆర్థిక అంశాలకు సంబంధించిన అవేర్నెస్ ఉండాలి అని చెప్పి ఎగ్జామినర్ కోరుకుంటూ ఉన్నాడు. కాబట్టి మనము అంతర్జాతీయ స్థాయిలో జరుగుతున్న వార్తలు, జాతీయ స్థాయిలో జరుగుతున్న వార్తలు, పొలిటికల్ ఇష్యూస్ అన్నీ పక్కన పెట్టి కేవలం మనకు ఆర్థికపరమైన అంశాలకు వాటి పరిధిలో మనం నేర్చుకుంటే సరిపోతుంది. అంటే ఎట్లాంటివి, సో రోజువారీగా మనకు బ్యాంకింగ్ సెక్టార్లో ఎన్నో మార్పులు వస్తున్నాయి, వాటికి సంబంధించిన ప్రాథమిక అంశాలు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మనకు పీరియాడికల్గా కాలానుగుణంగా కాలక్రమంగా ఆర్బీఐ అనేది ద్రవ్య విధానాన్ని ప్రకటిస్తుంది, మానిటరీ పాలసీ అని అంటాం. సో మానిటరీ పాలసీ అంటే ఏంటి, ఆ మానిటరీ పాలసీలో ఉండే రెపో రేట్ అంటే ఏంటి, రివర్స్ రెపో రేట్ అంటే ఏంటి, బ్యాంక్ రేట్ అంటే ఏంటి, మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ రేట్ ఏంటి, సిఆర్ఆర్ అంటే ఏంటి, ఎస్ఎల్ఆర్ అంటే ఏంటి, బ్యాంక్ రేట్కి అండ్ రెపో రేట్కి ఉండే డిఫరెన్స్ ఏంటి, బ్యాంక్ రేట్కి ఎంఎస్ఎఫ్కి ఉండే డిఫరెన్స్ ఏంటి, రెపో రేట్కి ఎంఎస్ఎఫ్కి ఉండే డిఫరెన్సెస్ ఏంటి, ఇలాంటి ప్రాథమిక అంశాలు వాటిని మాత్రమే తెలుసుకుంటే సరిపోతుంది తాజా రేట్లు. అదేవిధంగా బ్యాంకింగ్ సెక్టార్లో నిత్యం మనకు ఎన్నో మార్పు చేర్పులు అనేవి వస్తూ ఉంటాయి, ఆ మార్పు చేర్పులను కూడా ఒడిసిపట్టుకోగలగాలి. సో ప్రయారిటీ సెక్టార్ లెండింగ్లో వచ్చే మార్పులు కావచ్చు, రుణాలు ఇచ్చే విషయంలో వచ్చే మార్పులు కావచ్చు, అదేవిధంగా బ్యాంకుల విలీనాలు కావచ్చు, బ్యాంకుల ప్రైవేటీకరణ అంశాలు కావచ్చు, ఇట్లా బ్యాంకింగ్ రంగానికి ఎక్స్క్లూజివ్గా మనకు వచ్చే అంశాలను మాత్రమే మనం అధ్యయనం చేయాల్సి ఉంటుంది. దేశాలు రాజధానులు, దేశాలు కరెన్సీలు అలాంటి అంశాలు జోలికి వెళ్ళాల్సిన అవసరం లేదు, సూపర్లేటివ్స్ అంశాలు జోలికి వెళ్ళాల్సిన అవసరం లేదు. ప్రపంచంలో ఎత్తైంది, ప్రపంచంలో లోతైంది, ప్రపంచంలో వేగంగా పెరిగితే, ఇలాంటి జనరల్ అంశాలకు మనకు ఈ ఎగ్జామినేషన్స్లో తావు లేదు. ఫైనాన్షియల్ అవేర్నెస్ మనకు ఇంపార్టెంట్. సో బ్యాంకింగ్ సెక్టార్తో పాటు మనకు రెగ్యులర్గా మార్కెట్లో వచ్చే మార్పు చేర్పులు, సెబి మనకు ఈ స్టాక్ మార్కెట్ రెగ్యులేట్ చేస్తూ ఉంటుంది, అవి తాజాగా ఇచ్చే నోటీసులు మార్కెట్ నియంత్రించే సాధనాలు కావచ్చు. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం మనకు ఎన్నో పథకాలు చెప్తూ ఉంటుంది, ఆ పథకాలు ఎవరు, ఏ విధంగా ఎంపిక చేశారు, లబ్ధిదారులు ఎవరు, ఆ పథకానికి అర్హతలేంటి, ఆ పథకాలు ఏ విధంగా మన పురోగతికి లైక్ దోహదం చేస్తాయి, ఇట్లాంటి అంశాలన్నింటినీ కూడా ఆస్పిరెంట్స్ చదువుకోవాల్సి ఉంటుంది. సో అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం
ఆర్థిక రంగంలో ఎన్నో మార్పు చేర్పు చేస్తూ ఉంటుంది. ఇటీవల కాలంలో మనం చూసాం, సో వ్యవసాయ రంగంలో కొన్ని చట్టాలు తెచ్చారు, తిరిగి ఉపసంహరించుకున్నారు. ఆ వ్యవసాయ రంగం, ఆ చట్టంలో ఉండే అంశాలు, మరి రైతులందరూ ఎంఎస్పీ కోసం పోరాడుతున్నారు. కనీసం మద్దతు ధర అంటాం, మినిమం సపోర్ట్ ప్రైస్ అంటే ఏంటి, అవి ఏ పంటలకు ఇస్తారు, దానివల్ల ప్రయోజనం ఏంటి, ఇట్లాంటి అంశాలకు మాత్రమే ఆస్పిరెంట్స్ పరిమితం కావాలి. అదేవిధంగా పారిశ్రామిక రంగంలో నిత్యం మనకు వస్తున్న మార్పు చేర్పులు, సేవారంగంలో వస్తున్న మార్పు చేర్పులు ఏంటి, ప్రభుత్వం కొత్తగా విధిస్తున్న నియంత్రణలు ఏంటి, పన్నుల వ్యవస్థలో వస్తున్న మార్పులు ఏంటి, జిఎస్టీ ఏ రకమైన పన్నులను స్థానంలో వచ్చింది. మరి ఇటీవల కాలంలో చూసాం, మనకి ఇప్పుడు జిఎస్టీలో 4 స్లాబ్స్ ఉన్నాయి, లైక్ 5%, 12%, 18%, 28%. ఇది కాదు, మనకు 3 స్లాబ్లే ఉండాలి, ప్రతి వస్తువుని ఏదో 3 స్లాబ్లోకి తీసుకురావాలి అని చెప్పి ఇటీవలి కాలంలో మనకు కేంద్ర ప్రభుత్వం నియమించిన ఒక కమిటీ అభిప్రాయపడింది. ఆ కమిటీ ఏ మనకు అంశాలను సూచించింది, ఇట్లాంటి అంశాలన్నింటిని కూడా ఆస్పిరెంట్స్ చదవాల్సి ఉంటుంది. సో ఇదమిద్దంగా చెప్పాలి అంటే, ముఖ్యంగా మనకు ప్రతి న్యూస్ పేపర్లో వచ్చే ఎకానమీ అండ్ ఫైనాన్స్ ఈ ఎక్స్క్లూజివ్ పేపర్, ఆ పేపర్లో అక్కడ కనిపించే ఆ పదాలకు సంబంధించిన ప్రాథమిక అంశాలు, వాటికి సంబంధించి పూర్వపు అంశాలన్నింటినీ కూడా మనం ఆస్పిరెంట్స్ చదువుకుంటూ ఉండాలి. అయితే ముందుగా మనకు ఆస్పిరెంట్స్ అందరికీ నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే, ప్రిలిమ్స్ పైన ఫోకస్ చేయండి. ఒక్కసారిగా ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ అయిపోయిన తర్వాత ఖచ్చితంగా నేను క్వాలిఫై అవుతానన్న నమ్మకం మీకు ఉన్నప్పుడు ఈ ఎగ్జామినేషన్స్ అన్నింటినీ కూడా ఒకదాని తర్వాత ఒకటి మాక్ టెస్టులు రాస్తూ, ఈ జనరల్ అండ్ ఫైనాన్షియల్ అవేర్నెస్ సంబంధించిన లాస్ట్ 6 to 8 months మనకు చదివితే సరిపోతుంది. ఈ వీటి సంబంధించి కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్లో ఎన్నో మ్యాగజైన్స్ మనకు వచ్చాయి, అవి దీనికి సూటబిలిటీ ఉండే ఎంతో కంటెంట్ అందిస్తూ ఉన్నాయి. అవి సెలెక్టెడ్ చేసుకొని మీకు మీ స్టైల్కు దగ్గరగా ఉన్న దాన్ని మీరు చదువుకుంటూ, ఒకే పుస్తకాన్ని 10 సార్లు చదవడం మంచిది, 10 పుస్తకాలు తీసుకొని ఒక్కసారి చదవడం కంటే ఒక్క బుక్ ఎంపిక చేసుకొని 10 సార్లు చదవడం వల్ల గరిష్ట స్థాయిలో కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్లో లబ్ధి పొందుతూ ఉండొచ్చు. సో ఇవి మనకు ఈ ఎగ్జామినేషన్ సంబంధించిన సక్సెస్ టిప్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.